ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలి, అవాస్ పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ప్రజాదరణ లేదు అని చూపించేటటువంటి ప్రయత్నం, ఒక గోబెల్స్ ప్రయత్నం తెలుగుదేశం చేస్తారు. శాసన మండలిలో, శాసనసభలో 155 సీట్ల వరకు మాకు 151 గెలిచిన కొంతమంది అటు నుంచి ఇటు నుంచి తటస్థవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, మా 151 మందికి శాసనసభలో భారీ మెజార్టీ ఉంది. ఇప్పుడు శాసనమండలికి జరిగినటువంటి ఎన్నికలు 40 మంది శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఒక సీటు వచ్చింది. ఆ ఒక్క సీటు కొన్ని తెలుగుదేశం యొక్క ట్రాప్లో, తెలుగుదేశం యొక్క ఓటు నోటు కేసులో కొంతమంది ఇరుక్కుని దాన్ని ఒక సీటు వస్తే దాన్ని ఏదో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో మారిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవడం కష్టమని, పులివెందుల్లోనే మేము గెలుస్తున్నామని, ఇలా గోబెల్స్ లాగా చంద్రబాబు చుట్టూ కొంతమంది అందరూ తయారయ్యారు. మాజీ మంత్రులు, ఓడిపోయిన వాళ్ళు 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైనటువంటి వాళ్ళు, ఉదాహరణకి పత్తిపాటి పుల్లారావు కానీ, ఆనందబాబు కానీ, అలాగే జీవి ఆంజనేయులు కానీ, అలాగే చంద్రబాబు కానీ, వీరందరూ కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారము విషప్రచారము ప్రభుత్వమే చేస్తూ ప్రభుత్వంని గోబెల్స్ లాగా పనిచేస్తాం. 8-9 ఎన్నికల్లో అప్రతిహాసంగా గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ప్రజల యొక్క ఆదరణ కోల్పోలేదు. ప్రజాదరణ కోల్పోయి ప్రజలు మన జరిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంత ఇంపార్టెంటో తెలుగుదేశం చెప్పాలి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎందుకు మేము పోటీ చేయమని చెప్పి వెనక్కిపోయారండి? మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయండి? పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి? ఇప్పటివరకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బద్వేలు కానీ, తిరుపతి కానీ, ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మెజార్టీ వచ్చిందండి? ఒక శాసనమండలి ఎన్నికల్లో కొంతమంది క్రమశిక్షణ ఉల్లంఘించి తెలుగుదేశం నైజం అయినటువంటి ఓటుకి నోటు అనే సిద్ధాంతంకి కొంతమంది అట్రాక్ట్ అవడం మూలంగా ఒక సీటు చేజారింది.